అండ్ యాచదాస్ ఇది యూట్యూబ్లో రాదు ఇన్స్టాగ్రామ్లో వస్తే వస్తుంది. సో ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. వి హ్యావ్ నింజా దేర్ విచ్ ఈస్ బిఎస్ సిక్స్ అండ్ ఇక్కడ మనకి 2016 ఆర్సీ 200 నాన్ ఏబిఎస్ వర్షన్ అది జైన్ చేతుల్లో ఉంది. వెనక సీట్లో నేనున్నాను. సప్తా మాలిక్ కే ఏదేమవుతుంది ఎవరికి తెలియదు. సో జైన్ ఆర్ వి గోయింగ్ టు రిపీట్ ఓపెన్ రిప్ ఓపెనా రిప్ ఓపెన్ నో విఆర్ టేకింగ్ ఇట్ స్లోనా ఓ సిట్ అట్లయితే ఇన్స్టాగ్రామ్ కూడా రాదు. నాకు ఇది మీద డౌట్ ఐ డౌట్ దిస్ గైసే ఏ ఊడొచ్చేస్తుంది వెళ్ళు మంది కాదుగా నిఖిల్గాడేగా కట్టుకుంటారులే పదా. వీఆర్ గోయింగ్ టు టచ్ 130, 140, 160 ఓకే. జయంత్ గాడు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాం ఎప్పుడు తెలిసింది హైటెక్ సిటీ అని. సో ఇంట్లో స్పేర్ కా ఇది స్పేర్ ది స్పేర్ ఆల్రెడీ స్పేర్ హెల్మెట్ మంచిది డీపీ గాడు ఒకటి లేపేశాడు. సో ఇది ఆ స్పేర్ ది స్పేర్ ఇంట్లో ఎక్కడో దొరికింది. ఇంకా దుమ్ము ఇదిగోండి దుమ్ము కూడా తొడవలేదు అంతే ఇచ్చేసాను వేసుకుంటున్నాడు. నా కింద బక్కులు పెట్టుకున్నావా ఎగిరిపోద్ది హెల్మెట్ మళ్ళా ఓకే. A few moments later. ఎవడో ఈరోజు ఈజీగా వెళ్దాం అన్నాడు చుక్కలు చూపెడుతున్నాడు అని ఫోన్ లోపల పెడతా ఇక అంకల్స్ ప్లే సైడ్ హెవీ డ్రైవర్ ఆన్ ద వే క్రేజీ పంపది 3 inches వెనక్కి వెళ్ళా చెప్పే సప్తా మాలిక్ హేక్ హే రే చూస్తున్నా ముందే చూస్తాలేదు తెలియదు వీడియో దేంతో నీకే ముష్కిల్ అవుతాయి అయితే అమ్మాయిలు పడరు గురు ఎవరన్నా సెట్ అవుదాం అన్న ఇతను డ్రైవింగ్ సెల్లేస్తాడు చదువుతున్న ముందే తగ్గించుకుంటే మంచిది. అమ్మా బాబోయ్ ఎంత బెస్ట్ ఫ్రెండ్ అన్న ఎంత నమ్మకం ఉన్నా డ్రైవింగ్ మీద. మన డ్రైవింగ్లో అనుకోడు ఎంత భయపడతాడు మనం వేరే వాళ్ళ డ్రైవింగ్లో కూడా అంతే భయపడతాం. మనం ఇలా నడుపుతాం కానీ వెనక కూర్చున్నప్పుడు ముందోడు అలా నడిపితే కొంచెం అయితే ఉంటుంది. లేదు ఐ హావ్ చేంజ్ మై ఒపీనియన్ ఇది యూట్యూబ్లోనే వస్తుంది. ఇందాక వీడియో ఇన్స్టాగ్రామ్లో పెడదాం అనుకున్నాను కదా కానీ యూట్యూబ్లో పెడదామని చెప్పాను కదా. సో ఇంటర్వ్యూ లేదు హే చట్ ఆస్ ఉపయోగం గ్రేట్ వన్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు గ్రేట్గానే ఉన్నాను నేను ఒక 5 minutes బ్యాక్ కొంచెం గ్రేట్ అటు ఇటు అల్కా అల్కా ఉంది ఎత్తులో బట్ వీ హ్యావ్ ద డ్రైవర్ పద పద డ్రైవర్ హెవీ డ్రైవర్ హెవీ రైడర్ పోల్తే వేర్ వీఆర్ గోయింగ్ పన బాట ఎదవాళ్ళకి తినాలి తాగాలి 3:10 అయింది. నేను ఈవినింగ్ ఇంకొక ఎండ్యూరెన్స్ యా మొన్న ఇన్స్టాగ్రామ్లో ఎండ్యూరెన్స్ పెట్టాను కదా ఎండ్యూరెన్స్ రేస్ అని. సో ఇలాంటిది ఈరోజు ఇంకోటి చేయాలి అది వ్లాగ్ చేయను బట్ నేను పొనుకోవాలరా అనుకుంటున్నా వీళ్ళు తీసుకొచ్చారు ఇటు. రే రూట్ ఉందా అసలు రే తెలియదంటో తీసుకొచ్చావు కదరా గురు మెయిన్ రోడ్ మీద షాపు నువ్వు గల్లీల్లో తీసుకొచ్చావు. మీరు బండి నడిపేటప్పుడు ఒకవేళ మీ అనకోడు భయపడితే దానికి మీరు ఎందుకురా భయపడతారంటారు కానీ మీలాగే బండి నడిపేవాడు బండి వెనక నువ్వు కూర్చుంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ బాస్ నమ్మకం ఒక పక్క భయం ఒక పక్క రెండు బ్యాలెన్స్ అవ్వ చేసుకుంటుంటారు. ఒక పక్కేమో ఫ్రెండ్ మీద నమ్మకం ఇంకో ఒక పక్కేమో ఏందిరా మనం ఇట్లా వెళ్తామనే భయం. ఏం చేద్దాం బ్యాలెన్సింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఇప్పుడు వెళ్ళే షాప్ వచ్చేసి వరల్డ్ ఆఫ్ షేక్స్ అని మన 100 feet రోడ్లో ఉంటుంది. కరెక్ట్గా లొకేషన్ ఇప్పుడు చూపెడతాను మీకు. సో ఇది ఎవరిది అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ది ఆ జయంత్ వాళ్ళ జాన్ది ఇది జయంత్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ది స్కూల్ బడ్డీ స్కూల్ బడ్డీ ఇది. వీళ్ళు జయంత్ జ్యోతిష్ వాళ్ళు వచ్చి ట్రై చేశారు కానీ నేను అప్పుడు బిజీ ఉండే సో ఇప్పుడు వెళ్తున్నాను ట్రై చేయడానికి యా ముందు. ఇదే మేమన్న ఓల్డ్ ఆఫ్ షేక్స్ క్లోజ్ ఉంది ఏంటి
క్లోజ్ ఉంది అండి బాస్. వాట్ మామా, నేను లాగ్లో హైప్ ఇచ్చాను మచ్చా మీ ఫ్రెండ్ది అది ఇది అని. ఏంది మామ ఇట్లయితే చెప్పలేదు కదా. ఆ వరల్డ్ ఆఫ్ షేక్స్ క్లోజ్ ఉంది, రీజన్ అయితే తెలియదు. మేము కాల్ చేసి అడగలేదు మనోడితో, రోజు ఓపెన్ ఉంటుంది ఈరోజు ఎందుకో క్లోజ్ ఉంది. సో షేక్ కావాలిగా, అందుకే వీఆర్ గోయింగ్ టు పిక్ షేక్ ఫ్యాక్టరీ. మొన్న వెళ్ళాం కదా బండి పూజ చేపించిన రోజు, సో సేమ్ అదే స్పాట్కి వెళ్తున్నాం. అది మా రెగ్యులర్ స్పాట్ ఇంకా, ఇంకెప్పుడు షేక్ తాగాలన్నా అయితే రీటేక్ షేక్ ఫ్యాక్టరీ, లేకపోతే ఇక్కడ ఇంకో మామ్స్ ఉంటుంది అది అండ్ వరల్డ్ ఆఫ్ షేక్స్. నేను ఇంతవరకు వెళ్ళలేదు పర్సనల్గా. వీళ్ళు జయంత్ చాలాసార్లు వెళ్ళాడు, జ్యోతిష్ 1 or 2 times వెళ్ళాడు. లెట్స్ సీ ఏమవుతుంది ఏంటి అని. నాకు మొత్తం నర్వస్నెస్ ఎందుకంటే నైట్ ఎండ్యూరెన్స్ ఏమవుతుంది అని, ఎండ్యూరెన్స్ది. లెట్స్ సీ. కానీ లాస్ట్ టైం చేసిన ఎండ్యూరెన్స్ కర్నూలు 400 kilometers క్రేజ్ అంటే క్రేజ్ ఉండే. అందుకని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈరోజు అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తాను, కానీ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నైట్ ఎండ్యూరెన్స్కి ప్రిపేర్ అవ్వాలి కదా. ప్రిపేర్ అంటే అదే, మనల్ని బిల్ చేసుకోవాలి ఎప్పుడైనా, ఐదర్ స్లీప్ కానీ లేకపోతే మైండ్ రిలాక్సేషన్ కానీ ఇవన్నీ. మనలాంటి లైక్ నా జనరేషన్ వాళ్ళకి మైండ్ రిలాక్సింగ్ ఉండాలంటే వీడి గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ అన్న మాట్లాడాలి. వీఆర్ రాడ్ సింగిల్స్, సో ఫ్రెండ్స్తో తిరగటం కంటే ఇంకా మంచి పని ఇంకోటి ఏమి ఉండదు. సో ఈ ఎదవలతో తిరుగుతున్నాం. ఎదవలైనా అనుమతియాలి సార్, ఏదో డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగే. తిన్నాంకు వెనక్కి, మేము ముందు నుంచి వెళ్ళిపోతాం. నిఖిల్ హాయ్ చెప్పమా. ఇన్నాను నిఖిల్ అన్నాను వీడే. నిఖిల్ ఫస్ట్ టైం వ్లాగ్లో. అరే వ్లాగ్లో అన్నాడురా, నీతో అంటారా, ఏం మంచిగా నువ్వు. వీడు డార్క్ వెబ్ హ్యాకర్. ఆ వెబ్సైట్లా మా ఫ్రీలాన్సింగ్ ఏమైనా చేస్తున్నావా? ఫ్రీలాన్సింగ్ ఏమైనా చేస్తున్నావా? ఏం చేస్తలేనా జైన్? ఏదో కొత్త హెయిర్ స్టైల్ చూస్తాం మేము, ఒకసారి పెట్టుకుంటే బాగుంటుంది. అరే ఆడియన్స్ బాగుందట్టు అయితే ఏదో దాపెట్టామా? హెయిర్ స్టైల్ కనబడిందిరా జైన్. ఏ మాటగా మాట్లావా, తర్లేవు మాదిరి బాగానే ఉన్నావు. థిక్ షేక్స్ వచ్చేసినాయి. సో మనోడు ఎంత హ్యాకర్ అంటే, లైక్ అందరూ కర్వ్డ్ స్క్రీన్స్ వాడతారు కదా హ్యాక్ చేయడానికి, మనోడు కర్వ్డ్ ఫోన్ వాడుతున్నాడు యాజ్ యూ కెన్ సీ. అరే స్క్రీన్స్ వాడతారు కదా ఇలా బాగుంటుంది, ఇట్లా వాడతారు స్క్రీన్స్. నువ్వు ఫోన్ కూడా, నువ్వు అంత బెస్ట్ హ్యాకర్ ఉందా టౌన్ మామ? ఏం మా నువ్వు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇద్దాం, డిలీట్ చేసావు, వాట్సాప్ నెంబర్ పెట్టుకుంటావా? ఎందుకు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మెసేజ్ చేసి, భయ్యా మా గర్ల్ ఫ్రెండ్ వాట్సాప్ హ్యాక్ చేయవా, ఇన్స్టా హ్యాక్ చేయవా, టెలిగ్రామ్ హ్యాక్ చేయవా? టెలిగ్రామ్ కూడా అడుగుతున్నారు హ్యాకింగ్కి? చీ, చూసారా మామ నైస్ ఫోన్ మామ, ఇట్స్ ఎ కూల్ డిజైన్. ఎంత ఇండియాలో బ్యాన్ అయిపోయినప్పటి నుంచి అందరు టెలిగ్రామ్ మీద పట్టారు కదా మామ. ఎంత ఎంత తీసుకున్నారు మామ డిజైనర్? ఈ డిజైన్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్రో. ఫ్రీ ఆఫ్ కాస్ట్? తెచ్చి ఉండే నేనే చేసిస్తాను. మరి స్క్రీన్ పనిచేయబోతుంది? స్క్రీన్ పనిచేస్తుంది. అంటే ఏదో లక్కీ కేసు అది, మీకు లక్కీ కేసు కాదు, 100% బ్యాలెన్సింగ్ గ్యారెంటీ. నువ్వు అంత ప్రెషర్ పెట్టే వచ్చుతావా? అంటే ఒక ప్రొఫెషనల్ ఎంత ప్రెషర్ పెడితే స్క్రీన్ బ్రేక్ అవ్వకుండా బెండ్ అయిద్దో, లోపల కాంపోనెంట్స్ బెండ్ అవ్వకుండా ఉంటాయో అన్నీ తెలిసిపోతాయా? తెలుసు కాబట్టి యూజ్ యూ కిడ్స్ డోంట్ ట్రై ఇట్ హోమ్. నిప్పులను పరీక్షణలో చేయాలి. ఆర్ యు రెడీ ఫర్ ద ఎండ్యూరెన్స్? సైకో వివేక్ దట్ గై, అంటే వాడు కొనుక్కోవట్లేదు అని నన్ను కొనుక్కొని పట్టలేదు. గోప్రో డెడ్ అవ్వకుండా ఉండే చాలా 18% ఛార్జ్ ఉంది. అసలు ఈరోజు లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ కెమెరా హెల్మెట్కి ఉండిపోయింది, సో బతుకుంతో కెమెరా తెలియదు ఎటు ఉంది కదా అని లాగ్ చేశాను. అంకుల్ ఆరామ్తో వాటర్ తాత రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. Here we go, KTM RC 200 2016 మోడల్. ABS లేదు, ఏం లేవు, మొత్తం రా అంటే రా పవర్. అప్పటి బండ్లే బెటర్ ఉండే, మొత్తం రా పవర్ మనకి మొత్తం. లైక్ ఇప్పుడు ఏంటంటే ఆటో పైలట్ మోడ్ వచ్చినట్టు వచ్చేస్తాయి ABS, ట్రాక్షన్ అవి ఇవి అన్ని బండ్లు, కానీ అప్పటి బండిలో మనకు అవి ఏమి ఉండవు. యా నైన్ఎస్ కూడా అలాంటిదో బండి, కార్పొరేటెడ్, ఓన్లీ ఫ్రంట్ టైర్ ABS, బ్యాక్ టైర్ నార్మల్. సో
నన్నానికి ఆటో పైలట్ మోడ్ లేదు. ఆ రా పవర్, ఆ కంట్రోలింగ్ తెలుసుకొని బ్రేకింగ్ ఎక్కడ చేయాలి ఏంటి అని అదంతా వేరు సార్. ఇప్పుడు వాళ్ళకి తెలియదు అది. క్రేజ్ వచ్చాడు ఆటో వాడు. సో వీడియోకి ఎండ్ చేస్తాను. ఇంకొక అరగంట కానీ గంట కానీ ఫ్రెండ్స్ టైం పాస్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఎండ్యూరెన్స్కి ప్రిపేర్ అయిపోతాను. సో ఈ ఎండ్యూరెన్స్ మీరు మిస్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తాను. కానీ మిగతా ఎండ్యూరెన్సెస్ కానీ ఒకవేళ కానీ మీరు చూడాలి అనుకుంటే మాత్రం వెళ్ళి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను ప్రతి ఒక్కటి అక్కడ ఇలాంటివి కొన్ని ఫ్రెండ్లీ లైక్ వ్లాగ్ చేయబుద్ది కానీ లేకపోతే నేను పర్సనల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, స్టోరీస్ పెడుతూ ఉంటాను, అండ్ ఒక మినీ వ్లాగ్ లాంటిది కూడా పెడతాను ఆ రోజు ఏమేమి జరుగుతుంది ఏంటి అని. సో మీరైతే అక్కడ నన్ను ఫాలో అయితే మీకు మొత్తం అంటే మొత్తం డీటెయిల్స్ తెలిసిపోతాయి. అండ్ ఆల్రెడీ టైం వచ్చేసి 5 దగ్గరలో ఉన్నట్టుంది. సో ఇంకొక 1 అవర్ దాటి ఇంకా నేను బయలుదేరిపోతాను. నేను జయంత్ ఇద్దరం వెళ్తున్నాం ఈరోజు ఎండ్యూరెన్స్ మళ్ళీ మొన్నట్లానే. సో లెట్స్ సీ ఫ్యూచర్లో ఇంకా ఫ్రెండ్స్ అయితే యాడ్ అవుతూనే ఉంటారు. ఇలాంటి ఎండ్యూరెన్స్ బేసిక్గా ఎందుకు చేస్తాము అదే నేను సపరేట్గా చెప్తాను. నేను దీన్ని ఎండ్యూరెన్స్ అంటున్నాను. నార్మల్గా చాలామంది చాలా పదాలతో వాడతారు. నేను దీని గురించి మొత్తం ఒక వీడియోలో చెప్తాను అసలు మనకి ఏమొస్తుంది దీని ద్వారా అని. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. యూ నో ద డ్రిల్ రైట్? లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ దట్ బెల్ అకౌంట్ టు బి నోటిఫైడ్ వెన్ ఐ పోస్ట్ ఏ వీడియో. ఇట్లీ మీ నాగార్జున సైనింగ్ ఆఫ్. బై బై.